వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జీటీ ఆన్లైన్. నా కార్ పంపర్ ఆ రే మెకానిక్ డ్రై ఏమైంది అన్న? ఫోన్ ఎత్తట్లేదు అన్న మెకానిక్. దేనికి? నా కార్ తెప్పించుకుందాం అన్న. కారా? సర్లే, ఈ రోజు మన కార్తో పెద్దగా పని లేదు, ఎందుకంటే ఈ రోజు మనం కొన్ని మిషన్స్ అయితే చేయబోతాం. అంటే కొత్త అప్డేట్ ఎలాగో వర్స్ట్ ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేసింది గేస్. నేను జీఎంకి ఎప్పుడు అనేసుకున్నాం ఇది ఒక తోతర అప్డేట్ అని. అంటే రాకముందే అనుకున్నాం గేస్. అది నాకు తెలిసిందే గేస్, మేము వెయిట్ చేసింది ఏంటంటే కొత్త వెహికల్స్ కోసం. అంతే అంతే గేస్, అవి బాగున్నా బాగోకపోయినా కొన్ని మీకు చూపించడం అంతే. కానీ పర్లేదన్న, ఇచ్చిన వెహికల్లో కనీసం ఒకటన్నా ఫెరారి నచ్చింది అంతే నాకు. ఫెరారిని అది పికప్ కాదు, ఇది టాటా సియారా. అది అది నచ్చింది అంతే, అంతకుమించి నాకు ఇంకేమని అనిపించలేదు. అంతే అన్న. ఏది ఆఫ్ రోడ్ వెహికల్? అది ఏంట్రా నీ వల్ల ఉపయోగం మెకానిక్? ఓకే, పక్కన ఇచ్చాడన్న వాడన్నా కొంచెం కొంచెం బండి ఇచ్చాడన్న. మా వాడు అసలు ఫోన్ ఎత్తట్లేదు అన్న నాకు నుంచి. ఫోన్ ఎక్కిసే ఆగ, నాకనన్న మీకు చూపిస్తాను. ఇక్కడే ఉన్నానన్న. ఏ ఉన్నానన్న? నేను మొత్తం కరిగించి ఒక గణకార్యం చేశాన్న. ఏంటి కరిగించావా? మొత్తం కండలు కరిగించాన్న. ఎట్రన్నా కండ్లు కరిగిచ్చేసావా? ఏంటిదే ఓహో, ఇంకొనడండి ఫెరారి. కానీ కామెడీ చెప్పడన్న. నువ్వు ఇప్పుడు ఎన్పిసి చేత డబ్బులు తిన్నావు, అదేనా కామెడీ? నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే అన్న, అది కామెడీ అయిపోయిందన్న. ఏంటి చెప్పు ఇప్పుడు కామెడీ? ఉన్న డబ్బులన్నీ పీకేశాన్న, 10,000 ఉన్నాయి చేతుల్లో. 10,000 ఉన్నాయా? పోలే, మంచి కారే కొనుక్కున్నాం. థ్యాంక్ యూ అన్న. కానీ అప్గ్రేడ్ చేయకపోతే అది డబ్బా కార్. అది అంటే అప్గ్రేడ్ చేసాకే 10,000 మిగిలినాయి అన్న. అలాగే తప్ప ఇచ్చే టైంకి అయిపోయినాయి డబ్బులు అన్న. అలాగైతే పర్లేదు, కానీ బుల్లెట్ ప్రూఫ్ లేకుండా బాగుంటుంది కార్ లుక్. కాదు నాకు అలాగే అనిపించింది, కానీ వీడియోలో చూపించాలి కదా అని చెప్పేసి ఆ రోజు అలా చేస్తా అంతే. ఓకే అన్న. అవెంజర్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం కేసు ఇప్పుడు. దీన్ని తీసుకుని పెట్టేస్తా, బాగానే ఉంటుంది అనుకుంటున్నా. అదే ఎందుకు అవుతా? ఏ అవెంజర్లో వెహికల్ పెట్టుకోకూడదా అండి? తెలీదన్న నాకు. పెట్టుకోవచ్చబ్బా. కాదన్నా, ఇప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదన్నా. పిలుస్తానుండు. ఈలోపు నేను దీన్ని ఆటో పైలట్. ఓకే, ఆటో పైలట్ నాకు రాదు కదా. ఎగ్జిట్ ద వెహికల్ ఓన్లీ. ఎస్, వీటర్ టాగుల్ వీటర్. ఏంది హోల్డ్ జీయా? ఏంటి ఏదో చూపిస్తున్నాడన్న. హోల్డ్ G2 టాగుల్ వీటాల్ మోడ్ అంటన్నా. ఏమలా? సరే నువ్వు రెడీయా? ఏమైంది అన్నా? మొన్న ఈ మనకి వర్టికల్గా ఎలా అన్నా అడిగాను కదన్న, పైన బ్లేడ్స్ మార్చేసాడన్న సచిన్. జీ కిందకి మార్చేసాడు దాన్ని. జియా? అవునన్న. నువ్వు నువ్వు ఆడినప్పుడు కూడా నీది, నేను యూస్ చేసినప్పట్లో ఇయే కదా. ఇయే అన్న మార్చేసాడా? మొన్న ఇది మనం అప్గ్రేడ్ చేసాం కదన్న, అప్పుడు ఇది వచ్చేసిందన్న. నేను బయటకి ఎందుకు వచ్చా? నాకు తెలియదు అన్న, నేను బయటకి ఎందుకు వచ్చి. ద అవెంజర్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ అండ్ రిటర్న్ టు ద ఫెసిలిటీ. ఏం చేసేది ఇంకా? అంటే గాల్లో కొంచెం లేపి మీరు ఇన్వైట్ పంపించారు కదా అని. అవును, అది కింద పడినా పేలకూడదా? అది నాకు తెలియదు అన్న. అదేంటి, సర్లే ఇప్పుడైనా సరే. హైయర్ అసోసియేట్స్ జిఎంకి. థ్యాంక్ యూ అన్న. రావే బ్యారేజ్ వెళ్దాం. డబుల్ పని ఎంత మొత్తం? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అది ఏం కాదని నేను కూడా వచ్చేసాను. ఏం కాదు, ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది? ఏం కాదు, ఏం కాదు అంట. నువ్వు ఫిక్స్ అయిపోయా అంటే అన్న, మనం ఆ రోజు అవును ఆ రోజు కిందకి వచ్చినా కూడా ఏం కాలేదు కదన్న. అంటే ఓనర్ నేను కదా, దానికి ఏమవుదేమో మరి. అలాంటివి కూడా ఇస్తే ఇంకా ఎగరేస్తా అన్నా. అండి అదే అన్న, నేను అదే అన్నా అనుకుంటున్నాను. ఇంకా వెహికల్స్ పోతాయండి గైస్. లేటెస్ట్ న్యూస్ ఇప్పటికే 188 తీసాడు, ఇంకా పోతాయంట అన్న. ఏం పోతే ముందరే తీసుకొని. ఐ థింక్ దిస్ ఈస్ మై లాస్ట్ డిఎల్సి గైస్. ఆన్లైన్ ఆడడం డిఎల్సి అన్న, డిఎల్సి అన్న, డిఎల్సి. ఓకే అయిపోయింది. అంటే అప్పుడప్పుడు అట్లా అవుతుంది అన్న, మనం మాటల్లో పడి. ఇదే గైస్, ఇంకా మనకు వద్దు, ఇంకా జీటీ ఆన్లైన్ మనకు వద్దు అంతే. కానీ అలాగంటాం ఆడేస్తాం, అదే మ్యాజిక్. కాదన్న, నువ్వు ఇంతకన్నా దిగజాడతావు అని అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. అది ఎందుకంటే నెక్స్ట్ డిఎల్సి చెప్తున్నాను, దీనికంటే అట్టర్ ఫ్లాప్ ఉంటుంది నాకు తెలిసి. హైస్ట్ లేదు పిచ్చ కామెడీగా 2 ఇయర్స్ నుంచి. 2 అంటే ఆల్మోస్ట్ 3.
ఈ డిసెంబర్ కూడా అంతే కదా క్యాసినో కాదు కేవ్ పెరుగు ది బెస్ట్ హైస్ట్ మర్చిపోయా నువ్వు అంటే నాకైతే ది బెస్ట్ గేస్ అది ఎందుకంటే సోలోకి ఆడేసుకోవచ్చది ఏం కాదు సింపుల్గా అందుకే నాకు కేవ్ పేరుకి ఇస్ బెస్ట్ ఫర్ మీ అండ్ కొత్త ఐలాండ్ బాగుంటుంది కానీ ఆ కేవ్ పేరుకి హైస్ట్లో వచ్చే అమౌంట్ కూడా సూపర్ అన్న సూపర్ అది సింగిల్గా చేసుకోవచ్చు ప్రశాంతంగా సుప్రీమసీ అమౌంట్ గేసేది అంతే గేస్ వెళ్ళారంటే 1 మిలియన్ చేతిలో పెట్టుకొని వస్తారు ఈజీగా ఎలా కాదన్నా 9 లాక్స్ పట్టుకుని వస్తారు మీకు రూపీ కనుక దొరికితే లీస్ట్ చైనా సంథింగ్ అదే కదా రూపీ 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 ఎక్స్పెన్సివ్ మర్చిపోయింది సారీ రూపీ నెక్లెస్ అయితే తక్కువ ఆ డాక్యుమెంట్స్ అయితే మనకి 6 లాక్స్ అట్లా వస్తాయి సూపర్ అది ఎక్కువ లీస్ట్ నెక్లెస్ దానిపైన డాక్యుమెంట్స్ అవునన్నా అరే వరే వెనక్కి ఎక్కరా వెనక్కి ఎక్కరా రే రే బాబు రే అన్న దీన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోను అన్న తీసుకో రావట్లేదన్న ఏ మీరే ఎక్కడ అన్న సరిపోయింది అయ్యా ప్రతిదానికి నేనే చేయాలంటే అలాగా అంటే అప్పుడప్పుడు ఇలాంటి టఫ్ కండిషన్స్ పెడుతుంటాడన్న రాక్ స్టార్ వాడు ఏ ఎందుకు ఏదది మెషిన్స్ ని పెట్టుకునేది అది కన్నా యా ఇది కదా అన్న వెనకాల అన్న ఇది ఇది ఎస్ కన్ఫ్యూజ్డ్ కేస్ చూద్దాం మరి నువ్వేనా ఒక దాంట్లో ఉన్నావు కాబట్టి అయిపోవచ్చామా రైట్ అంతే అన్న లాస్ట్ టైం ఏమాడం ఇదా టైం ఇన్వెస్టిగేట్ డావిస్ స్క్వాడ్స్ డైరెక్ట్ యాక్షన్ అనుకుంటా అన్న కాదా ఇదే అనుకుంటా అన్న ఇదేనా ఏం చేసాం వెళ్ళి వెళ్ళి ఆ వాటర్ లో తిరిగే దాన్ని ఎత్తుకొని వచ్చాం అన్న మిలిటరీకి సంబంధించిన దాని దగ్గరికి వెళ్ళి అక్కడ ఓకే అదే అన్న సర్జికల్ స్ట్రైక్ చేద్దాం గీస్ ఓ అన్న ఇది ఇది కదా అవునన్న ఎక్కువ మనీ ఎక్కువ మనీ అదే అదే సో ఇచ్చేసాం గీస్ ఈసారి డైరెక్ట్ యాక్షన్ చేద్దాం మామూలుగా ఉండి క్లిక్ చేయరా విన్ని మెట్టుతో కొట్టాలయ్యా మెట్టు కాదన్న ఇంకంతకు మించి ఏదన్నా ఉంటే దాంతో దాని నుంచి కొట్టాలి ఒక మెట్టు కాదు బిల్డింగ్ ఉన్న అన్ని మెట్లలో కొట్టాలి ఏంటికంత సౌండ్ వచ్చింది నాకు అదే అన్న అర్థం కావట్లేదు అన్న ఒక్కడికి ఏమన్నా కాముకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే అదేది అది నేను వెనకాల పెట్టిన వెహికల్ అన్నా నువ్వు ఎక్కకపోతే నా తప్ప అది అంటే ఎక్కడానికి ఆప్షన్ రావట్లేదు అన్న పైన ఉన్నా వచ్చే వస్తున్నా బాజీ ఇంకా అన్న కాదన్న ఇది పాస్వర్డ్ కొడుతున్నాడు అన్న ఇంకా కాదు ఎలా చూడు నేను వీల్స్ పెట్టలేదు దీనికి కింద సూపర్ అన్న అది అసలు చేస్తుంది ఇప్పుడు అన్న అట్ట కాదు అట్ట కాదు నేను ఎక్కుతా ఏంటి అన్న ఎక్కడానికి ఇప్పుడు వచ్చింది వచ్చిందా వచ్చిందన్న అది లెట్స్ గో ఇప్పుడు నేను వెనకాల వెళ్ళాలి ఆటో పైలట్ ఆన్ చేయను అన్న ఆటో పైలట్ ఆన్ చేస్తాం ఎమ్ సర్వీసెస్ అవెంజర్ ఎంగేజ్ ఆటో పైలట్ లెట్స్ గో బ్యాక్ గైస్ వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్న వెళ్ళి చూద్దాం మరి ఏంటది డైరెక్ట్ అటాక్ కదా అవునన్న చూద్దాం గైస్ ఇది కానీ బాగో బాగోపోవాలంటే బాగో అన్న మరి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ పీక్ లోకి వెళ్ళిపోయారన్న తర్వాత రాక్షసుని గుర్తుకొచ్చి వెనక్కి వచ్చారన్న వదిలేసే వదిలేరా కాదు సింపుల్ గా ఇవ్వచ్చు కదా వీడు అన్న అలా ఇస్తే రాక్ స్టార్ ఎందుకు అవుతాడు అన్న అది కూడా కరెక్ట్ కదా సార్ ఎవరు కంట్రోల్ నువ్వా నేనన్న అంటే ఇందాక మీరు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇటు వచ్చి అడుగుతున్నాను అరే నువ్వు వాగుడు ఆపి ముందు అది ఇవ్వు నాకు ఎల్లో బ్లిప్ ఏదేస్తావు కదా ఇస్తే మేము వెళ్తాం సో దేస్తా కూర్చోండి అందుకోసం వెయిటింగ్ ఇచ్చాడా నాకు అనిపించట్లా రూస్టర్స్ ఆఫీస్ అంట ఏంటి కంపెనీ మళ్ళీ అక్కడికైనా అంటే ఏంది నిజంగా తడబడుతుంది కంపెనీస్ అదే మళ్ళీ చేస్తున్నాం ఈసారి మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ కా ఏ లాస్ట్ టైం కూడా అంతే కదా ఎయిర్పోర్ట్ కాదన్న పోయినసారి మనం వెళ్ళింది ఎయిర్పోర్ట్ పక్కన ఏదో మనకి హ్యాంగర్కి వెళ్ళాం
అది కూడా హ్యాంగర్ అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ లోనే కదా అన్న. కాదన్నా డెలివరీకి హ్యాంగర్కి వెళ్ళామన్న మనం. అవునా? ఏ కాదు, ఫస్ట్ వెళ్ళాం, వెళ్ళి అక్కడ డోర్ లాక్ వేసి ఉంది కదా. ఓకే, నౌ ఐ గాట్ ఇట్. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నాం అన్న. నార్మల్ చేయమ్మా, నార్మల్ చేయమ్మా. అమ్మా అమ్మా, ఓయ్ ఓయ్, అంత సినిమా లేదు, తగిలేస్తుంది అది. అవెంజర్ కదన్నా. అవెంజర్ అయితే ఓకే, సూపర్ అయ్యా, సూపర్. అంటే మళ్ళీ అదే చేస్తున్నావు ఏంటి కొంచెంసి అన్న? ఇది అదే అన్న. అదేనా? అదే అనిపిస్తాను. దీన్ని ఎలా ఆపలే? ఏమన్న, ఎవరొకరు చచ్చిపోవడమే ఎగ్జిట్ అవడం చేయాలి బాబు. అది నా వల్ల కాదు, డైరెక్ట్ అటాక్ అంటే ఇంకా అదే. ఇది అదే అన్న. అది ఇది కాదు, అదే ఇది, అదే ఇది. గైస్ డెడ్ అవదేమో అన్న, అవదు. సో గైస్, సడన్ గా మేము రోడ్డు మీద ఎందుకుతున్నాం మీరు అనుకోవచ్చు. మేము దాన్ని పిట్ చేసాం, ఎందుకంటే ఆల్రెడీ చేసాం దాన్ని. ఆల్రెడీ చేసాం గైస్. అది అంటే నేను అనుకున్నది ఏంటంటే అన్నిటికంటే కాస్ట్ అంటే ప్రైస్ ఎక్కువ చివరిదే కదా, అది చేసి ఉంటామేమో అనుకున్నా. నేను పెద్ద తేడా కొట్టింది. ఏది చివరిదా? చివరిది కాదబ్బా, డౌట్ లేదు. ఏడ తేడా కొట్టేసింది అన్న. అయితే పిచ్చ తేడా, మళ్ళీ మామూలు తేడా కాదు. ఒక పని చేద్దాం అన్న, ఈ రోజుకి ఆ దాంట్లో కాకుండా మనకి మేరీ వెదర్ ఇంకోటి ఉంది కదన్న, అటు సైడ్ దాంట్లో. అంటే ఈ రెండు చేసేస్తే పని అయిపోద్దేమో అని సర్జికల్ స్ట్రైక్ చేద్దాం అన్న. లెట్స్ గో బేబీ. ఈ ఇదేంది ఎంత ఫాస్ట్ అయిపోయింది. ఎస్, ఎంటర్ కాక్పిట్. వస్తానా అన్న నేను కూడా. అంతే వారి నాయన చాలా పెద్ద దెబ్బ ఇదే. ఏంటి గ్యాస్ వదులుతుంది అంటే ఇంజిన్ ప్రాబ్లమ్ కాదు? ఎప్పుడు బాగుపడతా తెలుసా? ఇంత సోది పెట్టి సోది పెట్టకుండా వెంటనే ఇచ్చేసినప్పుడు బాగుపడతా. జీడిఎం అంటే స్టోరీ ముఖ్యమైన కాదన్నా, కానీ ముందది ఇస్తే వెళ్తాం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ పడి. ఎక్విప్మెంట్ యాడెడ్ ట్రేసర్స్ అంట. ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి. నీకెందుకయ్యా? అవును మన ఇద్దరం ఒక దాంట్లో లేము. నేను సోలో చేస్తున్నట్లు అక్కడికి వస్తాం. ఇది అంటే తిరిగి వచ్చిన తర్వాత నేను ఇవ్వలేదు కదా మీకు ఇన్వైట్. అమ్మా ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఆ చాపర్ దాంట్లో? నీకు వచ్చే చిన్న కట్ట కోసం ఇది మళ్ళీ చేయాలా? గొప్ప అడుగులే అంటే అన్నా, డబ్బులు లేవు కదన్నా. తొక్కలే ఉన్నసరి ఏం చేస్తా, బాడీ చేయడం తప్ప. అంటే సస్తి ఏరియా ఫర్ ది స్మగ్లర్. ఒరే అవెంజర్ లో పంపి స్మగ్లర్ అంటావు ఏంట్రా నీ? దొరికాడు ఏం చేయమంటే చంపేస్తాను. అది అవెంజర్ ఆగమనం చేసేయా. ఏ ఉండు సర్చ్ ఫర్ ది ఏరియా. నేనే చేయాలండి కొంతసే. అడుగున్నాను అక్కడ ఉన్నాడు ఎదురుగా. నేనే చేయాలి అయితే. అయ్యి బుబుచ్చుకి నువ్వు. హలో స్మగ్లర్ బ్రో. పర్లేదు అన్న, స్మగ్లర్ బాస్ అలర్టెడ్ వాట్. సరే బ్రో, అయితే చంపించుకోవచ్చా? చంపేశాడన్నా? చంపించుకోవచ్చా? ఓహో ఎక్కువ మంది ఉన్నారన్నా. ఎంత మంది ఉన్నా పర్లేదు, రా రా రా. షార్ట్ గన్ రీ. ఎందుకురా ఎందుకురా, ఎందుకు నీకు అంత ఆదర్శం? టేక్అవుట్ స్మగ్లర్. మరి ఎందుకురా ఏదో సైలెంట్గా చేయాలన్నట్టు మొఖం పగిలిద్రే. మళ్ళీ చంపేశాడు కదన్నా. చంపేశా. ఇంకెవడున్నాడన్నా? మళ్ళీ ఇంకా టేక్అవుట్ చూపిస్తుంది మీకు. టేక్అవుట్ స్మగ్లర్ అండ్ ఇప్పుడు గ్రీన్ దగ్గర వెళ్ళాలనుకుంటా. ఓకే. ఓ గ్రీన్ పక్కన. ఓ వాడు పరిగెడుతున్నాడు చెయ్యి ఇంకే. నువ్వు అవెంజర్ వేసుకుని ఫాలో అయిపోయి చెప్తా. ఓకే అన్న. నేను కార్లో పోతా అన్న. కార్ లాక్. ఏంటి ఆ కార్ నాకు లాక్ వేస్తుంది? ఏంటి అంట చెయ్యి ఇండ్. మహానుభావులు మాట్లాడే మాటలు అసలు అర్థం కావు. ఈ దారుణం, మహా దారుణం అన్న. మా దారుణం ఈ దారుణం.
వీడు తిన స్మగ్లరా, ఏమైంది బేబీ నీకు? ఉప్పు స్మగ్లర్ ఏంటి? ఎందుకు నీకు ఆ కర్మ చెప్పు. రికవర్ ద స్మగ్లర్స్ ఫోన్. స్మగ్లర్ స్మగ్లర్ అనక ప్రతిసారి మా క్యాస్ యూట్యూబే పోరా. వచ్చో డొక్లో కార్ వేసుకుని. ఓ నాకు నేనుగానే ఎరుక్కుంటున్నా. నువ్వేంటయ్యా బ్యాన్ చేశాను. పోలీసు వాళ్ళు అన్ని సరిపోతున్నాయి ఇప్పుడు. అంటేనే ఇక్కడ ఫోన్ అనేది ఒకటి ఉంది, అది తీసుకోవాలి. మా ఆవిడేమో కలెక్ట్ చేసుకోవట్లేదు. చెయ్యరా అది లెక్క. అంతే అంతే. ఒరే ఎక్కరా ఎక్కరా బాబు అమ్మ. లూజ్ ది కాప్సా? అయితే లెస్టర్ మామ, లెస్టర్ మామయ్యా. ఏదో ఒకసారి మామయ్య. అవును వీడు కుదిరలేదు కదా, వీడు మామయ్య అవుతాడు నాకు. Hey, okay, what's going on? Okay, yes, Pony. I'll take care of the LSPD. Leave it to me. Yeah, no, Dinka. Okay. What's it, Amma? Pettiso, Pettiso, Pettiso! No, no, just gonna, no. That's it, Anta. Merry weather base, Anta. Right side. Why? Did you see the map? No, I don't know. I'm going to take care of the LSPD. Straight, Ekananji. I'm still going through this phone and it looks like there's a mirror with the PC left. Smaller. We should hit that too. అలాగే ఇద్దరికే పోవడం వీడు. నువ్వు కూడా ఆఫ్ చేసుకున్నావు అయితే అది సంథింగ్ ఆపే. ఇదే అంటే నేనేం ఆఫ్ చేసుకోలేదన్న. మేబీ మనకి ఇప్పుడు సీఈఓ కింద మిషన్స్ ఉంటాయి కదన్న, అలాంటిదేమో. ఆ వింగ్స్ నార్మల్ చేయవయ్యా. ఆ పాయింటే కదన్న, ఇది మర్చిపోయాను. అంటే అవెంజర్ అనే మాట ఇదేంది? ట్రోల్ చేస్తుంది బ్రో అది. యాక్సిడెంట్ నుంచి కాపాడాను నేను. తొక్కలే అది కడుకున్నా. యాడికి పోతున్నాడు వీడు. పోతాడు పోతాడు బాబు, నేను దిగిపోతానమ్మా. అదన్న కాదన్న, వాడి వెహికల్ తీసుకొని వెళ్తారేమో అని వాడి దగ్గర ల్యాండ్ చేశాను. ఇప్పుడు ఏంటి వీళ్ళందరినీ అలర్ట్ చేశాను నేను. తెలీదన్న. ఏంటిది అదేదో కార్ చూపిస్తుంది. మెర్రీ వెదర్స్ బేస్ అంట. వెళ్ళిపోమంటున్నాడు కాబట్టి ఇంకా. అంటే వీడు అలాగంటాడు వెళ్ళిపోమని. అబ్బా నాకు తెలుసు ఎలాంటి పెంట ఏదో ఉంటదని, నాకు ముందే తెలుసు. లొకేట్ ద షిప్మెంట్స్. ఆ తొక్కలే ఎందుకు? మీరు కాక్పిట్ లోపలికి వెళ్ళి కింద మిసైల్స్ ఉంటాయి కదన్న, దాని దగ్గర కొట్టండి. పాడేనా? మన దగ్గర ఉన్నప్పుడు వాడేయడమే అన్న. అంతే, నువ్వు వాళ్ళకి సెంటర్ లో పెట్టి చెప్తే సూపర్ అయ్యా. వెళ్తా 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 వెళ్తా. ఒరే 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 మాట్లాడడం ఆపరా రే. అరే నేను వెళ్ళాలి రా వెనక్కి. ఏంటి వెళ్ళట్లేదు మావాడు? వెళ్ళట్లేదు అన్న. వెళ్ళట్లేదు. అదేంటి ఏమో ఇయ్యే కదా. ఇయ్యన్న. నువ్వు వెళ్ళగలవేమో. నేను కదలట్లేదన్న. వాట్ హెచ్ అనుకుంటా అన్న. హెచ్చా? నో మ్యాన్. రాక్షా తాగేసావు ఏంట్రా? తాగేసాడు పొద్దు పొద్దున్న. ఏంది అన్న ఆటో పైలట్లో అందులో పెట్టిపోయా నీకు? చచ్చా. అయ్యయ్యో ఇప్పుడు నేను దూకానన్న కామెడీగా. చే వీడిని ఎకరేస్తానలే రాక్టర్ అండి. దేకి సరికి అందుకే నేను అది ఆటో పైలట్ ఆపేస్తాను గైస్. అవెంజర్ అవును. దీనికి అవెంజర్ ఎందుకు అసలు? అంటే తొందర కొట్టేచ్చేమో అని పిలిచాను నేను మిమ్మల్ని. రారా రా. అదన్న ఏంటి ఓ ఎక్కువ చేస్తున్నామండి అండి. అన్న నేను మీకు ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నాను. ఏమైంది? ఇక్కడ వీళ్ళు నన్ను కూడా కొడుతున్నారు. కొడుతున్నారా? అవునన్న. అంటే ఇంకొక గ్యాంగ్ అన్నట్టే లెక్కలోకి వస్తుందా మళ్ళా? అరే ఎక్కడ ఉన్నారా రండి. అమ్మ బాబాయ్. అన్న 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 నన్ను కాదు నన్ను కాదు. నువ్వు ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? మధ్యలో రెండు మూడు బుల్లెట్లు చదువుకున్నాను. నేను కొడితే నీకు తగిలినాయా? అంటే మీరు వాడిని కొట్టపోయారన్న, లేకపోతే ఫ్లోలో వాడిని అనుకుంటాడన్న. సరే సరే
మన అవెంజర్ సంగతి ఏంటి మధ్యలో ఉండిపోయింది అది తెలీదు అన్న. దాని సంగతి ఏంటి పాపం లేపేయమంటారా అన్న? లేపే ఎందుకంటే అది కాక్పిట్ అది ఆటో బెల్ట్ తీయడం కూడా అవట్లేదు అన్న. దాని ఆల్రెడీ ఒక ఫ్యాన్ అయిపోయింది, అయినా గల్లో ఉంది. అమ్మడి అమ్మ రారే బడి రారీ తీసుకుంటా కేసు నేను చావదు అది అయిపోయిందా? వచ్చిందా? పేల్చండి సార్, దాన్ని పేల్చండి అన్న. దాన్ని బాగా చేయాలంటే ఎన్ని అమ్మలు కావాలన్నా? రా అయ్యాండ్రా ఇక్కడ దాకున్నా నువ్వు. నేను వస్తున్నాను, మంచి వెహికల్ తీసుకొని వస్తున్నా అన్న. ఏంటి అక్కడ క్వశ్చన్ మార్క్? మళ్ళీ అక్కడ తీసుకోలేమో అన్న. మేబీ సర్జికల్ స్ట్రైక్ పోతే కామెడీ అన్న. నేను ఏదైనా వెహికల్ తీసుకుని మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోద్దాం అన్న, నాకు ఛాన్స్ లేదన్న. మొత్తం లాగేస్ ఉన్నాయి. మరి అదే మరి రాక్స్టార్ మార్క్ ద షిప్మెంట్ విత్ ఫ్లేర్స్. అరే నువ్వు ఫ్లేయర్స్ కొనుక్కోమని ముందు చెప్పాలి కదరా. నా దగ్గర ఉందన్న. నా దగ్గర కూడా ఉండే ఉంటుందిలా. మనం హైడ్ అండ్ సీక్ కొనుంటాం కదా. లేదు ఓకే నేను ఏనా అన్న. ఇవి వేసా అన్న. నీ పనికి రావట్లేదు ఇక్కడ. నేను ఇవ్వలేనన్నా, ఇప్పుడు ట్రై చేద్దాం అన్న. ఆయన ఇప్పుడు నేను కొనుక్కొని రావాలండి అన్న. అన్న డ్రాప్ ఉంది ఉందా? F9 అన్న కొంచెం బయటకు వెళ్దాం. పద పద ఓహో ఫ్లేర్ కన్నా అన్నాడు కదన్నా. అంతే కదన్నా. అంతేనా? ఏదైనా పర్లేదా? ఏదో ఒకటి అంటే చేతిలో పట్టుకునేది కూడా ఉంటది కదా, అదేమో అనుకుంటుంది. నేను ఫస్ట్ అదే అనుకున్నా, కానీ ఏదో ఒకటి వేసేది అయిపోద్ది ఏమో అని ట్రై చేసా. కాంపతీస్ దీని కానీ అవెంజర్తో పట్టుకెళ్ళాలేంటి నా దిగుతాయి. ఇప్పుడు ఆ మాట చెప్తే ఇంక అంతే అన్న. అవునయ్య నిజానికి అవెంజర్తో పనే లేదు, మనం తిరుగుతాం అవెంజర్తో. అంటే తెలీదు కొత్త ఆప్షన్ ఇచ్చాడు కదన్నా. ఏం సర్జెంట్ ఉంది లేవుకుని బాదమ్మ. అది మీరు తప్పించి నేను వాడడానికి లేదంటుందన్న. అయ్యా ఎక్కు తెలుసు ఎక్కట్లేదన్న. ఇడు సూపర్ అయ్యా, మంచి బంపర్ చాన్స్ కొట్టావులే. నేనే ఇన్సర్జెంట్ తెప్పిస్తాను. అది ఎక్కా నువ్వు? అది ఎక్కడం కూడా అవుదా? ఏది లేదన్న. సూపర్, నీకైతే డబ్బులు కూడా ఇవ్వడయ్యా. లేదు అర్థమైపోయిందన్న, మేము మిషన్ చేస్తున్నారు మధ్యలో మీ వెనకాల తిరుగుతున్నాను అంతే. నా దగ్గర ఇది లేదు కేసు ఇన్సర్జెంట్, నార్మల్ది కొనాలి ఎప్పటికైనా. బాగుంటుంది ఇది, నాకు చాలా ఇష్టం. చెప్పాలంటే వెపనైజ్తో కంపేర్ చేసుకుంటే ఇది ఇష్టం నాకు. వెపనైజ్డ్ ఓన్లీ ఫర్ ట్రోలింగ్ అన్న. ఇంక దేని జింకే లేకు ఏమైందన్న? ఏ స్ట్రైక్ పోతున్నా పోతున్నా అన్న, పోతున్నా పోతున్నా. బాబోయ్ నెక్స్ట్ లెవెల్ కేసు ఇది అని అంటారనుకున్నారా? తొక్కలే ఎలాంటి బోల్ చేసావు. కరెక్ట్ అన్న, కానీ ఆడ నుంచి జంప్ అయిపోవడం మంచిది అయిపోయింది. బామ్మో నాయన సర్జికల్ స్ట్రైక్. ఓకే మనీ ఇచ్చాడా? మనీ ఇంకా రాలేదు నాకు. హైజాక్ ఒరే ఇంకా పని ఉందా? హైజాక్ ది HVY మేనేజర్. ఓకే మేనేజర్ అంటే అది పెద్దగా ఆర్మర్ ఉండదు దీనికి. యా ఐ నో బ్రో, హైజాక్ అయింది బ్రో. హైజాక్ అంటే తీసుకోవడమే కదా, లేకపోతే ఓ ఆడి హైజాక్ అన్నాడు కేసు. హ్యాకన్ లేదు సరిగ్గా వెపన్స్ తీసుకోవడానికి లేదు దీంట్లో. పోరా బచ్చాక పోయాడు ఈడు కూడా పడుకున్నారు. పోరా నాయన ఎంత కష్టపడుతున్నాడు కేసు జీ. ఇంకా రూప రాదు నీ సేవలు గుర్తిస్తా. ఈ వెహికల్ కూడా బాగుంటది కదా, ఎప్పటికైనా కొందాం. కానీ ఒక్క RPG-కే పోతుంది. వస్తున్నారన్న జనాభా. జనాభా వస్తున్నారన్న. పోలీసులా? కాదన్న, ఇన్సిడెంట్ వేసుకొని. ఎవరు కనిపించట్లా? కాకపోతే ట్రాఫిక్ లో ఆగిపోయారన్న పప్పు బెట్లో. అంటే మీరు దగ్గరికి వెళ్ళిపోయారు కదన్న, దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మిషన్ వాళ్ళు ఆగిపోతారు కదా. ఓకే అలా ట్రాఫిక్ లో ఆగిపోయారు అన్న పప్పు. పాపం సో సాడ్. యా
అంటే అన్న ఇదేంటి అడుకో, ఆల్రెడీ వచ్చినట్టున్నామన్నా. అంటే ప్రతి లొకేషన్ మనకి ఇంకా ఇక్కడికి వస్తున్నాడు అన్నమాట. ఓకే ఇవ్వలేదు కదా, అసలు మీరు ఆడన్నారో కూడా చూపించలేదు అండి. ఆహా రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ నాకు కంప్లీట్ అయిపోయింది $46,000 బేబీ. అర్ధ రూపాయి కూడా రాలేదు, అర్ధ రూపాయలో పావు బాధ కూడా రాలేదు. ఓకే గైస్ మొత్తానికి అయితే సర్జికల్ స్ట్రైక్ ని రోజు కంప్లీట్ చేస్తాం మంచిగా. నాకు లాగుతారనే దిగాను అన్న. నువ్వు ఇచ్చిన నేను తీసుకు అమ్మ సేఫ్ అన్న. ఎలా అనిపించింది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తావన్నా ఇంతకన్నా ఇంకా దగ్గర ఊడిగం చేసాడు కదా జియాంకే ఈరోజు మనకి. నాకు తెలిసి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది మనీ వద్దునే మనకు. అంటే మీకు 40,000 వచ్చినాయి కదన్నా, అంతే అన్న 15-20 వస్తాయి అన్న. అదే 46 కాబట్టి అట్లీస్ట్ నీకు ఒక 15-20 అంతే ఇంకా. అంటే వాడు ఇవ్వాలనుకుంటే లేదంటే మాత్రం 5,000 కాదులే కానీ మినిమం 10,000 ఇస్తారులే పోరా అవతలకి. కాదు వాడు మామూలుగా పీస్ఫుల్గా ఈవినింగ్ ఎంజాయ్ చేసి వస్తున్నాడు, డైరెక్ట్గా కింద నుంచి కనబడకుండా అవుట్ ఆఫ్ నోవేర్ మన కార్ వచ్చేసి వాడిని గుద్దేసింది అనమాట. ఇది ఎక్కడ మాత్రం అనుకున్నలో పోయాడు. చూడండి జీఎంకే మొత్తం డబ్బులు ఆగొడేసి మొత్తం ఊడ్చేసి వెర్రారి కొనుక్కున్నాడు, కలర్ ఏమో వైట్ పెట్టించాడు అన్న. కాదన్న కలర్ మాత్రం డబ్బులు పాపం మనోడు బాధపడింది కూడా అందుకే, ఆ డబ్బులు వస్తే కలర్ మార్పించుకుందాం అనుకున్నాడు. సో ఇది గైస్ మొత్తానికి వచ్చేసి. సో చెప్పండి ఈ సర్జికల్ స్ట్రైక్ గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తున్నాను, చిన్న తప్పక లైక్ చేయడానికి మంచి అలా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ పట్టుడు గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. నాకు తెలిసయ్యా నాకు ఇది వస్తుందని తెలుసు, అంటే వద్దన్నా నేను. లేదు బ్రో సారీ బాయ్ అన్న. ఎటు వెళ్ళిపోయారు లేవు జీడియా నేను కూడా ఇచ్చే కాస్మిక్ గరల్ కాస్మిక్ గరల్ నాకు వద్దు బ్రో బాయ్. రే నువ్వు లిఫ్ట్కి ఎలా వెళ్ళావురా, నువ్వు వెంట పూచోళ్ళదే రే.